శుభోదయం పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను నా పేరు అరుణ కుమారి నేను శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఉపాధ్యాయురాలిని ఈ రోజు మనం వర్ణమాలలోని అచ్చుల గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీ అందరికి గేయాలంటే ఇష్టమే కదా నాకు ఇష్టమే మనందరం ఇప్పుడు లాక్ డౌన్ లో ఉన్నాం నేను ఇంట్లోనే ఉన్నాను మీరందరూ మీ తల్లిదండ్రులతో సురక్షితంగా ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు అందరూ లేచి నిలబడండి నాతో పాటు అందరూ గేయాన్ని అభినయం చేద్దాం సరేనా రెడీగా ఉన్నారా పిల్లలు సరే వినండి ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం ఆటలు కన్నా పాటలు కన్నా అల్లరి పనులే మాకిష్టం అల్లరి పనులే మాకిష్టం పువ్వులంటే మాకిష్టం పెట్టలంటే మాకిష్టం పువ్వులంటే మాకిష్టం పెట్టలంటే మాకిష్టం పువ్వులకన్నా పెట్టలకన్నా పువ్వులకన్నా పెట్టలకన్నా చెట్లు ఎక్కడ మాకిష్టం చెట్లు ఎక్కడ మాకిష్టం సినిమాలంటే మాకిష్టం మిఠాయిలంటే మాకిష్టం సినిమాలంటే మాకిష్టం మిఠాయిలంటే మాకిష్టం సినిమాలకన్నా మిఠాయిలకన్నా సినిమాకన్నా మిఠాయికన్నా షికార్లు కొట్టడం మాకిష్టం షికార్లు కొట్టడం మాకిష్టం కొత్త బట్టలు మాకిష్టం పౌడర్ స్నోలో మాకిష్టం కొత్త బట్టలు మాకిష్టం పౌడర్ స్నోలో మాకిష్టం కొత్త బట్టలు కన్నా పౌడర్ స్నోలు కన్నా కొత్త బట్టలు కన్నా పౌడర్ స్నోలు కన్నా మట్టిలో ఆడడం మాకిష్టం మట్టిలో ఆడడం మాకిష్టం పాఠాలంటే మాకిష్టం గురువులు అంటే మాకిష్టం పాఠాలంటే మాకిష్టం గురువులు అంటే మాకిష్టం పాఠాలు కన్నా గురువులు కన్నా పాఠాలు కన్నా గురువులు కన్నా బడిసెలు అంటే మాకిష్టం బడిసెలు అంటే మాకిష్టం విన్నెలంటే మాకిష్టం వానలంటే మాకిష్టం విన్నెలంటే మాకిష్టం వానలంటే మాకిష్టం విన్నెల కన్నా వానల కన్నా విన్నెల కన్నా వానల కన్నా అమ్మ ముద్దులే మాకిష్టం అమ్మ ముద్దులే మాకిష్టం అమ్మ ముద్దులే మాకిష్టం గేయాన్ని విన్నారు కదా పిల్లలు బాగుందా నచ్చిందా సరే ఇప్పుడు మనం వర్ణమాల గురించి తెలుసుకుందాం అసలు మన మాతృభాష ఏమిటి మన మాతృభాష తెలుగు తెలుగులో మాట్లాడాలి అంటే మరి అక్షరాలు కావాలి కదా తెలుగు భాషకు అక్షరాలు 56 వాటిని 3 భాగాలుగా విభజించారు అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అచ్చులు 16 హల్లులు 37 ఉభయాక్షరాలు 3 ఈ రోజు వర్ణమాలలోని అచ్చుల గురించి తెలుసుకుందాం ఆ నుండి ఔ వరకు ఉండే అక్షరాలను అచ్చులు అంటాం వీటిని ప్రాణాలు స్వరాలు అని కూడా అంటారు అనగా స్వతంత్రంగా పలికేవి ఇవి 16 మరి అటువంటి అచ్చులను ఎలా పలుకుతూ రాయాలో చూద్దామా ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఈ ఉ ఉ ఉ ఉ రు
రు రు రు ఏ ఏ ఏ ఏ ఐ ఐ ఓ ఓ ఓ ఓ ఔ ఔ అం అం అహ అహ అ అ అ ఇ ఇ ఇ ఇ ఉ ఉ ఉ ఉ రు 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 ఏ ఏ ఏ ఏ ఐ ఐ ఓ ఓ ఓ ఓ ఔ ఔ అం అం అహ అహ ఆ ఆ ఆ ఇ ఇ ఇ ఇ ఉ ఉ ఉ ఉ
రు. 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 ఏ. 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 ఐ. ఐ. ఓ. 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 ఔ. ఔ. అం. అం. అహ. అహ. పిల్లలు, మీకు ఇప్పుడు చదువుతూ రాయడం అర్థమైంది కదూ? మరి ఇప్పుడు అచ్చులు ఎన్ని రకాలో తెలుసుకుందామా? అచ్చులు 4 రకాలు. అవి హ్రస్వములు, దీర్ఘములు, వక్రములు, వక్రతములు. ఫస్ట్ వన్ హ్రస్వములు. హ్రస్వములు 6. అ, ఇ, ఉ, రు, ఏ, ఓ. సెకండ్ వన్ దీర్ఘములు. దీర్ఘములు కూడా 6. ఆ, ఇ, ఉ, రు, ఏ, ఓ. థర్డ్ వన్ వక్రములు. ఈ వక్రములు 4. ఏ, ఏ, ఓ, ఓ. ఫోర్త్ వన్ వక్రతమములు. వక్రతమములు 2. ఐ, ఔ. సరే, ఇప్పుడు ఈరోజు మనం అచ్చులతో మొదలయ్యే సరళ పదాలను నేర్చుకుందాం. వినండి. అచ్చట, అలక, అనప, అటక, అరక, అదనం, అదరం, అభయం, అమల, అమరం, అరవం, అక్షరం, అసహనం, అలసట, అరవడం, అవసరం. ఆ పదాలు: ఆట, ఆడ, ఆశ, ఆన, ఆమడ, ఆపద, ఆడడం, ఆపడం, ఆగడం, ఆయన, ఆయుతం, ఆవడం, ఆరంభం, ఆలయం, ఆనందం, ఆడంబరం, ఆగమనం, ఆశపడడం. ఈ పదాలు ఇలా: ఇహం, ఇచట, ఈయన, ఇవతల, ఇగరడం. ఈ పదాలు ఈగ, ఈక, ఈట, ఈన, ఈత, ఈల, ఈక్షణం, ఈదడం, ఈనడం. ఊ పదాలు ఉమా, ఉషా, ఉలవ, ఉడత, ఉదరం, ఉదయం, ఉభయం, ఉతకడం, ఉంగరం, ఉమజడ, ఉడకడం, ఉపశమనం. ఊ పదాలు ఊక, ఊట, ఊడ, ఊల, ఊహ, ఊయల, ఊతం, ఊగడం, ఊడవడం. రు రుణం. ఏ పదాలు ఎద, ఎర, ఎడమ, ఎచట, ఎగరం, ఎగరడం. ఏ పదాలు ఏడవ, ఏతం, ఏట, ఏడవడం. ఐ అయినా. ఓ పదాలు ఒక, ఒర, ఒరగడం, ఒకటవ. ఓ పదాలు ఓడ, ఓర, ఓల, ఓనం. ఔ పదాలు ఔర, ఔషధం. అం పదాలు అండ, అందం, అంతం, అందరం, అంబరం, అంతరం, అంతరంగం.
అచట అలక అనప అటక అరక అదనం అదరం అభయం అమల అమరం అరవం అక్షరం అసహనం అలసట అరవడం అవసరం. ఆ పదాలు ఆట ఆడ ఆశ ఆన ఆమడ ఆపద ఆడడం ఆపడం ఆగడం ఆయన ఆయుతం ఆవడం ఆరంభం ఆలయం ఆనందం ఆడంబరం ఆగమనం ఆశపడడం. ఈ పదాలు ఇలా ఇహం ఇచట ఈయన ఇవతల ఇగరడం. ఈ పదాలు ఈగ ఈక ఈట ఈన ఈత ఈల ఈక్షణం ఈదడం ఈనడం. ఊ పదాలు ఉమా ఉషా ఉలవ ఉడత ఉదరం ఉదయం ఉభయం ఉతకడం ఉంగరం ఉమజడ ఉడకడం ఉపశమనం. ఊ పదాలు ఊక ఊట ఊడ ఊల ఊహ ఊయల ఊతం ఊగడం ఊడవడం. రు రుణం. ఏ పదాలు ఎదా ఎరా ఎడమ ఎచట ఎగరం ఎగరడం. ఏ పదాలు ఏడవ ఏతం ఏట ఏడవడం. ఐ అయినా. ఓ పదాలు ఒక ఒర ఒరగడం ఒకటవ. ఓ పదాలు ఓడ ఓర ఓల ఓనం. ఔ పదాలు ఔర ఔషధం. అం పదాలు అండ అందం అంతం అందరం అంబరం అంతరం అంతరంగం. ఇప్పటి వరకు మనం చిన్న గేయాన్ని నేర్చుకున్నాం. వర్ణమాలలోని ఎన్ని భాగాలు నేర్చుకున్నాం. అందులో అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు ఎన్నో తెలుసుకున్నాం. ముఖ్యంగా అచ్చులను ఎలా పలుకుతూ రాయాలో కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా అచ్చులతో మొదలయ్యే సరళ పదాలను కూడా మనం తెలుసుకున్నాం. మీకు ఇప్పుడు అచ్చుల గురించి బాగా అర్థమైంది అనుకుంటున్నాను కదా. ధన్యవాదాలు.